చేస్తారు మీరు? సార్, స్పష్టంగా ఒక విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ అనే ఒక నాయకుడు తన ఒక ప్రజా ఆదరణ కోల్పోయి టీఆర్ఎస్ అనే ఒక పార్టీ నీలమట్టం దిశలో ముందుకు పోతుంది అనే స్పష్టత తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు స్పష్టంగా. పోతే రాబోయే రోజులలో ఆ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి చేరింది అంటే ఉన్నో కాస్త కూత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకొని దానికి కూడా ఆర్థిక పరమైన వాళ్ళకి ప్రలోభాలు పెడుతున్నారు. వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇంటికి పోయి మనుషులను మాట్లాడి డబ్బులు ఇచ్చే ఏదైతే ఆఫర్లు చేస్తున్నారు. పోతే నాకు అంటే హరీష్ రావు గారు కూడా ఏ రకమైన ఫ్రస్ట్రేషన్ స్టేక్ చేసిందంటే రాబోయే రోజులలో తన ఒక వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు రాజకీయ జీవితాన్ని కూడా ఆయన బహుశా అంచనా వేసుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీతో ఉంటే ఆయన జీవితం కూడా నట్టేట్లో మునిగిపోతుందేమో అని ఒక సంకేతాలు ఆయన దేవుడు ఏమైనా అనిపిస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. అటు తిరిగినా ఇటు తిరిగినా వేరే దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. హరీష్ రావు గారు చూస్తే మీ వైపే చూడాలి మరి, ఏమంటారు? అది అది ఆయన వ్యక్తిగత విషయము. అంటే నేను పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పతన స్థితి తారాస్థాయికి వచ్చేసింది. ఆ టీఆర్ఎస్ పడవలో మెల్లమెల్లగా అందరూ వదులుతూ వస్తున్నారు. రేపటికి ఆ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దళపతి వెనకాల మధ్యలో కూతురు చివరిలో వాళ్ళ కొడుకు మాత్రమే మిగిలిపోతారని అనిపిస్తుంది. అయితే క్రాంతికిరణ్ గారు, ఇప్పుడు ఇంకొక వస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వచ్చినప్పుడు ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తే, మీ కాంగ్రెస్ నాయకులు వీరైతే ఏమన్నారంటే అవన్నీ దింపులు కాల వాసులు ఇవన్నీ చెప్పి వాళ్ళు కూడా ఖండించడం జరిగింది. అయితే ఒకవేళ వెంటిలేటర్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తే మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి బీఆర్ఎస్ పుంజుకుని కేసీఆర్ మళ్ళీ చక్రం తిప్పుతారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, ఏమంటారు దీని గురించి మీరు? సరే, అప్పటి పరిస్థితులు ఏమో కానీ కానీ ఒకటైతే ఏముందంటే చంద్రబాబు నాయుడు తన ఒక తెలంగాణ తన ఒక టీడీపీ సంబంధించిన తెలంగాణలో రాబోయే రోజుల్లో అంత ఏదైతే వ్యాపించాలి, నేను మళ్ళీ తిరిగి సత్తా చక్రం దింపాలి ఏదైతే మాట్లాడుతున్నారో పూర్తి తెలంగాణ ప్రజానీకం స్పష్టంగా ఒక విషయం ఒకైతే తెలిసిపోయింది. ఈ టీడీపీ పార్టీ అనేది ఆంధ్ర పెత్తందారుల ఒక పార్టీ, దానికి తెలంగాణలో ఎటువంటి భవిష్యత్తు ఉండదని ఒక స్పష్టత అయితే ఉంది. సరే, పోతే దాన్ని ఒక టూల్ తీసుకొని రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ పిచ్ చేసుకొని ముందుకు వచ్చే రాజకీయ ఏదైతే పబ్బం పట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ కానీ మొత్తం మీద అయితే టీఆర్ఎస్ పార్టీ ఏ కోణంలో చూసినా కానీ తన ఒక ఉనికి తెలంగాణలో కోల్పోయింది. ఎలా చెప్తారు తన ఉనికి కోల్పోయిందని? బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అవడం రాజకీయాల్లో సర్వసాధారణం. అందులో బీఆర్ఎస్ పార్టీ ఏమీ జీరోకి పడిపోలేదు, తను కూడా 39 సీట్లు గెలుచుకుంది. ఏ రకంగా అనుకుంటారు ఈ రోజున నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలు బీఆర్ఎస్ వైపు లేరు అని ఎలా చెప్పగలరు మీరు? నేనంటే ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో రాజకీయం అనేది ఒక కాలచక్రం లాంటిది. మీరు అన్నట్టు ఓడలు బడులు అవుతాయి, బడులు ఓడలు అవుతాయి అనేది అది రాజకీయ సహజం. అది కానీ అంటే ఏ అస్తిత్వంతో ఏ లక్ష్యంతో అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైందో ప్రజలందరూ కూడా ఆ రోజు తెలంగాణ పార్టీ ఉద్యమం పార్టీ తెలంగాణకి తెలంగాణ ఉద్యమాని కోసం తన ఒక జీవితాలు త్యాగం చేసిన అనే ఒక సింపతి ప్రజల్లో ఉండే రాను 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 తెలంగాణ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియంతత్వ పోకడితో ఏ రకంగా అయితే పోతూ వస్తున్నారో తెలంగాణని అంటే ఆ తారాస్థాయిలో ఉన్న తెలంగాణ ఒక వైభవాన్ని నట్టేట్లు ముంచినట్టు వాళ్ళు సొంతగా చేసుకున్న ఒక ఈ దరిద్రం ఇది. వారి యొక్క పరిపాలన వైఫల్యం వల్లనే సంబంధం లేకపోయినా ఒకటి అడగాల్సి వస్తుంది మిమ్మల్ని. ఏదైతే మన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారో, మరి బొగ్గు గనులకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఆయన, మరి ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణకి కాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా మండిపడుతుంది. మరి ఏ రకంగా మీరు దీన్ని చూస్తారు సింగరేణి గురించి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ హితంలో ఏమేమి చేయగల చేయాల్సినవి ఉంటే అన్ని కూడా వారు చేసేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు సింగరేణికి సంబంధించిన కోల్బాగ్ విషయంలో ప్రైవేటైజేషన్ అది జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి. కాబట్టి అప్పటికి కూడా తెలంగాణలో తెలంగాణ హితం కోసం ఏవేవైతే బీజేపీ పార్టీ చేయగలుగుతుందో స్పష్టంగా కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే క్రాంతికిరణ్ గారు, మళ్ళీ